మేడం అయితే మిస్టరీగా మారినటువంటి భవ్యశ్రీ హత్య కేసు సో అసలు దీన్ని ఎలా పరిగణనలోకి తీసుకోవాలి అసలు ఏం చెప్తారు ఏం జరిగింది మొత్తానికి ఇప్పుడు ఆ అమ్మాయి కనిపించట్లేదు భవ్యశ్రీ అని వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకి దగ్గర కేసు నమోదు చేయాలి అడిగారు అడిగితే వాళ్ళు సరి చూస్తాం చేస్తాము అన్నారు వాళ్ళు మేమైతే నమోదు చేసుకున్నాము ఆ పని మేము మొదలెట్టాము అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఆచూకీ కనిపెట్టలేకపోయారు పోలీసులు సరే కనిపెట్టలేకపోయారు ఈ పరిస్థితుల్లో వినాయక నిమజ్జనం కోసం బావి దగ్గరికి ఊరి ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ శవం కనిపించింది అందులో ఆ శవాన్ని వెలికి తీస్తే తను భవ్యశ్రీ అని తేలింది చూస్తుంటే చిన్నపిల్లలా ఉంది ఇంటర్ విద్యార్థిని ఇంటర్ విద్యార్థిని 17 ఏళ్ళ అమ్మాయి ఈ కేసు నాకేమనిపిస్తుందంటే ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా 12 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆయిషా మీరా కేసు అని ఒకటి జరిగింది విజయవాడలో అలాంటి ఇంకొక ఆయిషా మీరా కేసు ఇది ఎందుకంటే అసలు ఇప్పుడు అది ఆత్మహత్య కూడా తేలని పరిస్థితి తల్లిదండ్రులు ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి మా అమ్మాయికి ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమీ లేదు అనే ఉద్దేశంతో ఎవరో హత్య చేసి తీసుకొచ్చి పడేశారు అని చెప్తున్నారు పైగా ఒక నలుగురు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు అని కొంతమంది చెప్తున్నారు లేదు అలాంటిది ఏమీ జరగలేదని ఇంకొంతమంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత యాతనకి గురవుతారు ఎంత భయాందోళనకు గురవుతారు అసలు ఆడపిల్లని బయటికి పంపిస్తే రక్షణ ఉంటుందా అసలు అనే ఉద్దేశం కనుక తల్లిదండ్రులకు కలిగింది అంటే వాళ్ళని ఏదో ఎంతో కొంత అరకొర చదువులు చదివించేసేసి అవసరమైతే బాల్య వివాహాలు చేసే పరిస్థితికి తల్లిదండ్రుల్ని నెట్టివేస్తున్నారు మరి ఈ తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఒక బరువుగాను ఒక బాధ్యతగాను అనుకుంటాం వల్ల కూడా ఆడపిల్లలకి వాళ్ళ ప్రగతికి ప్రతిబంధకాలు అవుతున్నాయి ఇప్పుడు ఇలాంటి కేసులు సమాజంలో జరిగితే కొన్ని రోజుల పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతారు అంటే అందరూ చదువు మానిపించేసేసి ఇంట్లో కూర్చోబెడతారని కాదు కొంతమంది మీదైనా ఈ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కొంతవరకు ప్రభావం అవుతుందంటారా ఇలాంటి హత్యలపైన అంటే మన తల్లిదండ్రులు కారణం అని ఎట్లా చెప్పగలుగుతాం మనం ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కాలేజీకి పంపించేటప్పుడు అదృశ్యమైపోతారనో లేకపోతే ఎవరి చేతిలోనో మోసపోతారనో హత్యకు గురవుతారు అని ఏ తల్లిదండ్రులు అనుకోరు కదా ఒక సదుద్దేశంతో వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు కాలేజీకి పంపిస్తారు అక్కడికి అక్కడ అనుకోని పరిస్థితుల్లో కొన్ని సంఘ విద్రోహ శక్తులు కావచ్చు లేకపోతే ఆక్తాయి పిల్లల వల్ల కావచ్చు లేకపోతే చట్టం మన ఏం చేస్తుందిలే ఆ జరిగినప్పుడు చూసుకుందాంలేనే తెంపరితనంలో ఉన్న పిల్లల వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి కాకపోతే అసలు పోలీసులు ఇవాళ అత్యాధునిక శాస్త్ర సాంకేతికమైన పరిస్థితులు పోలీసుల చేతిలో ఉన్నాయి ఇవాళ అంటే టెక్నాలజీ ఉంది ఇవాళ మరి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఆ పాప ఏమైనా ఫోన్ వాడుతుందా లేకపోతే ఎక్కడికి వెళ్ళింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది సీసీటీవీలు ఉంటాయి లేదు స్నేహితుల్ని విచారించటము ఏదో ఒక విషయం క్లూ లాగాలి అని అంటారు పోలీసులు అనుకుంటే గనక అంటే దాని మీద గట్టిగా పనిచేస్తే గనక వాళ్ళ మీద ఎవరికి ఎవరి ప్రెషర్స్ లేకపోతే పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు ఇంకోటి ఇంకోటి లేకపోతే ఒక కేసును ఛేదించడం పెద్ద కష్టం కాదండి పోలీసులకి కానీ హత్య జరిగిపోయి ఆ శవాన్ని తీసుకొచ్చి బావిలో పడేయడము ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అసలు ఇలాంటి శక్తులు ఎవరున్నారు ఇలాంటి ఆక్తాయి పిల్లలు ఎవరున్నారు నేరాలు చేసే ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎవరున్నారు అనేది కనిపెట్టవలసిన బాధ్యత కూడా పోలీసులదే నేరం జరిగిన తర్వాత పలానా విధంగా జరిగింది పలానా విధంగా జరిగింది మేము చట్టం చట్టం చేసుకుంటుంది అనేది సొల్లు కబుర్లు చేయటం కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఏమేమి ఉన్నాయి అని అజమాయిషీలోకి తీసుకోవాల్సిన పరిస్థితి బాధ్యత పోలీసులదే ఇది ఇప్పుడు శాంతి భద్రతల సమస్య ఎవరిదండి ఎవరండి పరిరక్షించవలసింది పోలీసులే కదా వాళ్ళదే బాధ్యత పౌరుల రక్షణ కూడా పోలీసులదే బాధ్యత మరి వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఇప్పుడు రోజు చూసుకుంటే కొత్త కొత్త హత్యలు వెలుగులోకి వస్తున్నాయి అయినప్పటికీ పోలీసులు ఎందుకని నిర్లక్ష్యంగా ఉంటున్నారంటారు అది పోలీసులు ఇప్పుడు వాళ్ళ మీద ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళకి ఈ కేసును ఖచ్చితంగా పరిష్కరించాల్సిందే ఈ కేసును పరిష్కరించకపోతే మేము ఊరుకోము అని ఒక టైం బౌండ్ పెట్టి ఫాలో అప్ చేస్తే పోలీసులు
బాగానే పనిచేస్తారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కుక్క తప్పిపోయింది అనుకోండి, ఆ కుక్క కోసం, లేదంటే ఒక సినిమా యాక్టర్ కుక్క తప్పిపోయింది అనుకోండి, ఆ కుక్కను వెతికే, అంటే కుక్కను వెతకొద్దని కాదు నా ఉద్దేశం, కుక్కకి ఇచ్చిన విలువ, ఆ కుక్క ఎవరి కుక్క అయింది అయినందువల్ల విలువ వచ్చింది, అక్కడ ఎమ్మెల్యే కుక్క అయినందుకు విలువ వచ్చింది. అంతేగాని అన్ని కుక్కల్ని వాళ్ళేం సమానంగా చూడరు కదా. అట్లాగే అందరు మనుషుల్ని కూడా సమానంగా చూడట్లేదు పోలీసులు. ఎవరైతే రాజకీయ నాయకులు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు గట్టిగా వచ్చి కూర్చొని మా బిడ్డ జాడేది చెప్పండి కనుక్కోండి అని చెప్పి అన్నప్పుడు మాత్రమే వీళ్ళు కదులుతారు. తప్పితే ఎవరో సామాన్యమైన అమ్మాయి, ఓ 17 ఏళ్ళ అమ్మాయి, ఆ తప్పిపోతే తప్పిపోయింది, ఆ పైగా తప్పిపోయింది అనగానే వీళ్ళు వేసే ప్రశ్నలు ఉంటాయి. మీ అమ్మాయికి ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా, ఒక రొటీన్ రొడ్డకొట్టుడు ప్రశ్నలు అడుగుతారనమాట. అడిగితే ఇప్పుడు వెళ్ళినోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినోళ్ళు అసలే బాధలో వెళ్తే మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే వాళ్ళకి మనసు ఎంత గాయపడుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ లో కూడా దిశ కేసు చూసాం మనం. మీరు అసలు ఎఫ్ఐఆర్ చేసుకుంటారా బాబు అంటే కూడా అసలు 0 FIR అనే విషయం, 0 FIR చేయొచ్చు అంటే ఏ స్టేషన్కి అయినా వెళ్ళి, అంటే వాళ్ళ పరిధిలో లేని స్టేషన్ లో కూడా అడిగి కేసు నమోదు చేయించుకోవచ్చు అనే సంగతి ప్రపంచానికి తెలిసిందే దిశ కేసు వల్ల. మరి పోలీసులకు మటుకు ముందు తెలుస్తుంది, మనకు తెలియలేదంటే ఆశ్చర్యం లేదు, కానీ పోలీసులకి అయితే తెలిసి ఉండాలి కదా చట్టంలో ఉన్నప్పుడు. ఆ రోజు ఆ 0 FIR విషయంలో నిర్లక్ష్యం వహించినందుకే ఆ అమ్మాయి చనిపోయింది. అసలు కనీసము అత్యాచారం జరిగినప్పటికీ కూడా ఆ అమ్మాయి చనిపోయింది, చంపేసే వాళ్ళు కాదు వాళ్ళు. వీళ్ళు సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నా గానీ, వీళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నా గానీ ఇదంతా ఆ రోజు ఆ అమ్మాయి చనిపోయి ఉండేది కాదు. అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా వీళ్ళు అసలు కంప్లైంట్ వచ్చింది అంటే అప్రమత్తం అయిపోవాలి. అప్రమత్తం అయిపోయి వేరే విషయాలన్నిటికన్నా కూడా ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ విషయం లాగా ఫీల్ అవ్వాలి. ఆ ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ఎందుకు ఫీల్ అవ్వలేదు అంటే ఆ అమ్మాయి డబ్బులున్న అమ్మాయి కాదు, రాజకీయ నాయకులు పలుకుబడి లేదు ఆ అమ్మాయికి, అందుకే నిర్లక్ష్యం వహించారు. అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులకి అలాగే డబ్బున్న వ్యక్తులకు మాత్రమే సమానం, వాళ్ళని మాత్రమే చూస్తుందంటారా వాళ్ళు? అంటే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ విషయాలు అయితే వీళ్ళు ఆతురత చూపిస్తారు, మిగతా వాళ్ళ విషయాలు అయితే చూద్దాంలే అనుకుంటారు. ఆ చూద్దాంలే అనుకునే అలసత్వంతో హత్యలు జరిగిపోతా ఉంటాయి, అత్యాచారాలు జరిగిపోతాయి. మరి ఇలా నిర్లక్ష్యం చేసే పోలీస్ వ్యవస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇది ఇక్కడితో ఆగాలంటే తీసుకోవాలి. మరి వాళ్ళ సమాధానం ఇప్పుడు ఇక్కడ అంతా ఏంటంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టే వాళ్ళ కింద అధికారులు పనిచేస్తారు. ఇప్పుడు యథారాజా తథా సిబ్బంది అన్నట్లు ఉంటది. రాజుగారికే పట్టినప్పుడు సిబ్బందికి ఏం పడుతుంది? అసలు ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పోలీస్ వ్యవస్థతో పాటు ఆ పై సిబ్బంది అంటారా? పై సిబ్బందిది అసలు ప్రభుత్వాన్ని కూడా ఆ శాఖది పోలీసు అంటే ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదు అంటున్నారా? అంతే మరి అలాగే మాట్లాడాలి. మరి అసలు ఇప్పుడు ప్రభుత్వమే కదా దీనికి బాధ్యత తీసుకోవాల్సి. అవును అవును. ఇప్పుడు మీరు ఎప్పుడో జరిగిన స్కాములకి మాజీ ముఖ్యమంత్రులు మీరు బాధ్యత చేసేంత తెలివితేటలు మీకు ఉన్నప్పుడు ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్న సమస్యలకి మీరు ఎందుకు బాధ్యత వహించరు? అసలు ఇప్పుడు మీరు బాధ్యత వహించాలి కదా. ఆ సంబంధిత హోమ్ మినిస్టర్ ఎవరు ఇప్పుడు అక్కడ? ఆ హోమ్ మినిస్టర్ దీనికి బాధ్యత తీసుకోవాలి. అలాగే అక్కడ మహిళా కమిషన్ ఉంది, కాలం తీరిపోయినా కానీ కొత్త మహిళా కమిషన్ చైర్పర్సన్ ని ఏర్పాటు చేయకోకుండా పాత ఆవిడే కొనసాగుతుంది. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరిది బాధ్యత ఇక్కడ. సో మనం రీసెంట్ గా చూసుకుంటే గనక పంచగుట్ట మెరిడియన్ హోటల్లో ఆ రెస్టారెంట్ లో ఒక వ్యక్తిని చంపేయడం జరిగింది, రైత ఇవ్వలేదన్న కారణంగా. సో అప్పటికప్పుడు ఇద్దరు పోలీసులని అప్పటికప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో చూసుకుంటే ఒక ఆడపిల్ల, ఈ పోలీస్ సిబ్బంది ఎందుకు సస్పెండ్ చేయలేదంట? ఆడపిల్ల కాదు, మగ పిల్లాడు కాదండి, ఒక మనిషి ప్రాణం అక్కడ. అవును, ఒక హ్యూమన్ బీయింగ్, అది అమ్మాయి అబ్బాయి అనే తర్వాత విషయం. ఒక మనిషి ప్రాణానికి విలువ లేదు అంటే ఇంకా దేనికి విలువ ఉంది చెప్పండి? మీకు దేనికైంది? అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ ప్రజలు, ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది పక్కన పెట్టేయండి. డబ్బులున్న వాళ్ళ డబ్బులు లేని వాళ్ళ కాదు ఇక్కడ. ఒక మనిషి ప్రాణం అంటే మనిషి ప్రాణానికి విలువ ఇవ్వాల్సింది. సిబి ఆనంద్ గారు వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది, మనం చూసుకున్నాం. మరి అదే పరిగణలోకి తీసుకొని ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న పోలీసు
ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదంట. ఆ ఎస్పీ గారు నిద్ర లేవాలి, నిద్ర లేసి ఆ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరున్నారో, అలాగే హోమ్ శాఖ మంత్రి ఎవరున్నారో వాళ్ళందరూ మేల్కోవాలి, మహిళా కమిషన్ మేల్కోవాలి. మరి వీళ్ళందరూ కలిసి గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి, తీసుకొచ్చి అసలు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో తప్పు వైఫల్యం అనేసరికి వాళ్ళు ఎక్కడా మాట్లాడరు. గత ప్రభుత్వ వైఫల్యాలను గురించి మాట్లాడడానికే వాళ్ళకి టైం అంతా సరిపోతుంది. అసెంబ్లీలో అనే అదే మాటలు ఛాలెంజ్లు. ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీలో రోజా మాట్లాడింది ఏంటి, మా జగనన్న మీద కక్ష తీర్చుకుంటానన్నారు, మా జగనన్నని ఓడిస్తామని చెప్పారు, మా జగనన్నని ఇంటికి పంపిస్తామన్నారు, ఇంటికి పంపిస్తానన్న ఆయన జైల్లో కూర్చున్నాడు, అంత చూస్తానన్న ఆయన వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు అని. అసలు ఇప్పుడు శాసనసభలో మాట్లాడాల్సిన విషయాలేంటి? మొన్న చూస్తేనేమో విడుదల రజని అలా మాట్లాడి, ఇవాళ రోజా ఇలా మాట్లాడితే అసలు వీళ్ళు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటాం కోసమే వీళ్ళ శక్తియుక్తులు వీళ్ళ సమయము అంతా వృధా చూసుకుంటా. మేడం, ఇప్పుడు రోజుకి ఒక నాయకుడు, రాజకీయ నాయకులని చూసుకుంటే ఒకరిని చూసి ఒకరు ఎందుకు ఇలా తయారవుతున్నారంటారు ఈ వ్యవస్థలో? వాళ్ళకి మనము ఎందుకు ఈ పాత్రలో ఉన్నాం మనం, అంటే ఈ ఈ పొజిషన్ మనకు ఎలా వచ్చింది? ప్రజలు ఇస్తేనే వచ్చింది. ప్రజలు ఎందుకు ఇచ్చారు మనకి? వాళ్ళకి సేవ చేస్తారని, వాళ్ళ బాగోగులు చూసుకుంటారని వాళ్ళు ఇచ్చారు. కానీ దానికి భిన్నంగా మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకు ఇలా చేస్తున్నాము అని ప్రశ్నించుకునే రాజకీయ నాయకులు ఎవరు ఇవాళ లేరు. ఎంతసేపు ఇప్పుడు గెలిచాము, మళ్ళీ మనకు సీట్ ఇస్తాడా లేదా మన అధినాయకుడు, మళ్ళీ మనం గెలుస్తామా లేదా, ఇలాంటి ఆలోచనలన్నీ ఇదివరకు సీట్ల గోళా ప్రజల్ని పట్టించుకునే అవకాశమే లేదు. ప్రజల్ని పట్టించుకునే విధమే లేదు అసలు వీళ్ళకి. అందుకే ఇవాళ ఈ ప్రజా సమస్యలు ఇలా ఉంటున్నాయి. అందుకని వీళ్ళకి కనీసం మీ బాధ్యతలు ఇవి, మీ బాధ్యత ప్రకారం మీరు ఉండకపోతే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తుంది చట్టము అనే ఒక భయం వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు పై సంస్థలు కరెక్ట్ గా వాళ్ళ నిబంధనలు వాళ్ళు కరెక్ట్ గా పాటిస్తే ఇప్పుడు కిందున్న వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, వీళ్ళు కూడా కరెక్ట్ గా పనిచేస్తారంటారా? అంతే మరి, అంతే నేను అంది ఇందాక యథా రాజా తథా సిబ్బంది. పై సంస్థ దృష్టి పెట్టకపోవడం వల్లే వీళ్ళ ఆటలు సాధించుకోవచ్చు అంటారా? వీళ్ళకి వీళ్ళందరికి ఏంటి, వాళ్ళు పోట్లాడుకోవడమే సరిపోతుంది, వాళ్ళు కక్షలు తీర్చుకోవడమే సరిపోతుంది. మన దాకా ఎవరు వస్తారు, మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు, మనల్ని అసలు జవాబుదారీగా చేసే ఉద్దేశంలో వాళ్ళు లేరు. వాళ్ళు ఎంతసేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఎలా, పాత ముఖ్యమంత్రిని కేసుల్లో పెట్టి జైల్లో పెట్టడం ఎట్లా, మనకి ఆపోజిట్ గా ఉన్న పార్టీలు కార్యకర్తల్ని కేసుల్లో పెట్టడం ఎట్లా, వాళ్ళందరినీ అలాగే దొంగోట్లు చేర్పించుకోవడం ఎట్లా, ఎదురు పార్టీ మంచి ఓట్లను కూడా తీసేయించడం ఎట్లా, అంటే సానుభూతి పరులు ఓట్లు తీసేసి దొంగ ఓట్లు చేర్పించుకోవడం ఎట్లా అనే దాని మీద ఉన్న శ్రద్ధ అంత ఇది పాలన మీద లేదు. అందుకే వీళ్ళు పాలనలో ఇలాంటి వైఫల్యాలు వస్తున్నాయి. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, వాళ్ళు వాళ్ళ పని మీద బిజీగా ఉన్నారు, మనేమి పట్టించుకోరు, మనేమి ప్రశ్నించరు, మనకేమి శిక్షలు ఉండవు. అలాంటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉందాం, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మన ఇష్టానికి మనం అన్నట్లుంది. ఇక్కడ జవాబుదారీతనం అనేది లేదు. ఆ బాధ్యతని గుర్తించటము, బాధ్యతని తీసుకునే ఉద్దేశము లేదు. ఎందుకు లేదు అంటే అడిగేవాళ్ళు లేడు, అంతే సింపుల్ గా. సో మొత్తానికి పై సంస్థలు మారాలంటారు, పై వాళ్ళు మారాలి, వీళ్ళు అనేది మారడం జరుగుతుంది. మారడం జరుగుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు అందించారు మాకు.